రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అయితే గతంలో కూడా ట్రాఫిక్ చలనాలపై రాయితీ ప్రకటించినటువంటి గత ప్రభుత్వం మరోసారి కొత్త ప్రభుత్వంలో కూడా ట్రాఫిక్ చలనాలపై రాయితీ ప్రకటించబోతున్నారు. అయితే 2 కోట్లు దాటిన పెండింగ్ చలాన్లను వసూలు చేసే దిశగా సర్కార్ ప్లాన్ చేస్తోంది. పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు మరోసారి రెడీ అవుతుంది పోలీస్ శాఖ. ఈసారి కూడా భారీగా రాయితీలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. మరి రాయితీలకు సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతానికి అధికారికంగా ఎటువంటి అంశాలు వెల్లడించకపోయినప్పటికీ గతంలో కనుక మనం ఈ రకంగానే ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో రాయితీల విషయానికి వస్తే కనుక గతేడాది 2-వీలర్స్కి 75% సబ్సిడీ ఒక రకంగా రాయితీ ఇచ్చింది. ఇక మిగతా వెహికల్స్కి 50% రాయితీ ప్రకటించింది. మరి ఈసారి రాయితీ ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం మీద వాహనదారులకు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి గుడ్ న్యూస్ సంబంధించి ఏ రకంగా అధికారికంగా ప్రకటించబోతుంది ప్రభుత్వం మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఎటు చూసినా కూడా సుమారుగా గత ప్రభుత్వంలో కనుక మనం గమనిస్తే సుమారుగా 200 కోట్లకు పైగానే ఈ పెండింగ్ చలాన్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈసారి రాయితీలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఎంత మేరకు వసూలు చేయాల్సి ఉంది, మరి ఎంత మేరకు రావాల్సి ఉంది, ఈ అంశాలు కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అధికారికంగా ఈ రాయితీలకు సంబంధించి ఎంత శాతం వాళ్ళు విధించబోతున్నారు, ఎంత శాతం డిస్కౌంట్ లాగా ఇవ్వబోతున్నారు మాత్రం సస్పెన్స్ గా నెలకొంది. ఎస్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీధర్, రైట్, చలాన్లకు సంబంధించి ఒక ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి రాయితీలు ఇవ్వబోతున్నారు, లేకపోతే దానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏమనోజ్, అటు ట్రాఫిక్ పోలీసులు వారి వాహనదారులకు భారీ ఊరట కలిగించే న్యూస్ కూడా త్వరలోనే చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే పెండింగ్ చలాన్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు వసూలు చేయాలి, దానికోసం గతంలో ప్రకటించినట్టు కూడా భారీగా డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలపైన దానికి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒకవైపు దానిపైన కూడా రూపకల్పన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో చూసాం ఒకవైపు భారీగా ట్రాఫిక్ పెండింగ్ చలా దాదాపుగా 2 కోట్లకు పైగా కూడా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉండడంతో కూడా పోలీసులు ఒకవైపు వాహనాలకు డిస్కౌంట్ ఎవరైతే చలాన్లు కట్టారో కొన్ని రోజుల వ్యవధి అంటే దాదాపుగా 45 రోజుల వ్యవధి ఇచ్చి ఒకవైపు 2-వీలర్స్కి అటు 75% డిస్కౌంట్ ఇచ్చారు. అలాగే మిగతా వాహనాలన్నిటి కూడా 50% కూడా వారికి డిస్కౌంట్ ఇవ్వడంతో కూడా భారీ ఎత్తున అంటే ట్రాఫిక్ చలాన్ల రూపంలో కూడా భారీ ఎత్తున పోలీస్ శాఖ కూడా ట్రాఫిక్ పోలీస్ శాఖ కూడా 300 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసింది చలాన్లు. ఈసారి కూడా అటువంటిదే కూడా 2 కోట్లకు పైగా కూడా చలాన్లు కూడా ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి మరొకసారి కూడా భారీగా డిస్కౌంట్ ఇస్తే పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లన్నీ కూడా వసూలు చేయవచ్చు, వాటి అన్నిటి కూడా వాహనదారులు కట్టే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా రూపొందిస్తున్నారు. గతంలో చూసాం, గత పరిణామాల దృష్టిలో పెట్టుకుని గతంలో పెండింగ్ చలాన్లు కట్టేటప్పుడు కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఒకవైపు రోజుల అంటే 45 డేస్ వ్యవధి సమయం ఇచ్చారు. వాహనదారులకు సంబంధించి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున క్యూలు కూడా నిలబడి వీటికి సంబంధించి చలాన్లు కూడా కట్టే అటువంటి ఇబ్బందులు ఏవి కలగకుండా ఈసారి కొద్ది ఎక్కువ రోజులు సమయం ఇవ్వాలి, వీటన్నిటి కూడా అటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి చూస్తే వాహనదారులు చూసుకుంటాం, నిత్యం పోలీసులు ఎక్కడ పడితే అక్కడే గతంలో లాగా ట్రాఫిక్ పోలీసులు ఆపి చలాన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా సరే అది హెల్మెట్ పెట్టకున్నా సరే, ట్రిపుల్ రైడింగ్ అయినా సరే, రాంగ్ రూట్లో వెళ్ళినా సరే టక్కు అని చెప్పి ఫోటో తీసి వెంటనే కూడా ఒకవైపు కూడా సర్వర్లో కూడా ఒకవైపు కూడా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి, వెంటనే ట్రాఫిక్ చలాన్లు కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి వాహనదారుడు అంతా గమనించకుండా తను వెళ్ళేటువంటి పనిలో బిజీగా అట్లా వెళ్తుంటారు. దీనికి సంబంధించి పెండింగ్ చలాన్లు ఎన్ని పడ్డప్పటికి కూడా కడతాం అన్నప్పటికీ కూడా టైం లేక తర్వాత కడదాం లే అని చెప్పి కూడా ట్రాఫిక్ ఒకవైపు కూడా వాహనదారులు ఒకవైపు కూడా ముందుకెళ్తుంటారు. ఈ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఎక్కడైతే వాహనాలు ఒకవైపు చెకింగ్ పాయింట్ ఉందో అక్కడ ఆపినప్పుడు మాత్రం ప్రస్తుతంగా ఇప్పుడు వాహనదారుల నుంచి కూడా ఒకవైపు కూడా పెండింగ్ చలాన్లు వసూలు చేస్తున్నటువంటి పోలీసులు ఒకవైపు చాలామంది, ఎందుకంటే రోడ్ మీద చాలామంది వెళ్తుంటారు, చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఉంటుంటాయి. కాబట్టి అందరినీ ఆపి చలాన్లు కట్టడం, ఒకవైపు కూడా చలాన్లు చెక్ చేయడం, వారికి సంబంధించిన పెండింగ్ చలాన్లు కట్టమనడం కూడా ఒకవైపు ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఈ చలాన్ల మీద డిస్కౌంట్ ఇస్తే ఖచ్చితంగా కూడా గతంలో మాదిరిగానే భారీగా కూడా ఒకవైపు ట్రాఫిక్ సంబంధించిన ఒకవైపు నిధులు జమ కాకడమే కాకుండా భారీగా గతంలో 300 కోట్లకు పైగా కూడా ట్రాఫిక్ చలాన్ల ద్వారా జమ అయింది. కాబట్టి ఈసారి కూడా అదే విధ మాదిరిగా డిస్కౌంట్ ప్రకటించి కూడా చలాన్లన్నీ కట్టే విధంగా కూడా వాహనదారులందరినీ కూడా చూడాలని చెప్పి కూడా పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఓవరాల్గా అటు ట్రాఫిక్ చలాన్ల మీద భారీ డిస్కౌంట్ ఇస్తే అటు కాసుల పంట అనేది కూడా ఒకవైపు ట్రాఫిక్ కూడా కాసుల పంట వస్తుందని చెప్పి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సంబంధించి దీనికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు.